ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం 10:15 పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతరం రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముందు పదవి విరమణ చేయనున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ఊరేగింపుగా పార్లమెంటుకు చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రిమండలి సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య విభాగాల అధిపతులు, పార్లమెంటు సభ్యులు, పౌర మిలిటరీ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.